ముఖ్యంగా ఈ ఆసుపత్రి టెక్నికల్ గా వైద్య మంత్రిగా నేను ప్రారంభం చేసిన దీని ఘనత మాత్రం మన గౌరవ శాసన సభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారికే దక్కుతుంది. వారు ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి 2,20,00,000 రూపాయలతో ఈ బాలానగర్ కు 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి దగ్గరుండి దాన్ని చాలా బాగా నిర్మించినటువంటి ఘనత డాక్టర్ లక్ష్మారెడ్డి గారికే దక్కుతుంది. నిజంగా కూడా మా వైద్య ఆరోగ్య శాఖలో లక్ష్మారెడ్డి అన్న 5 ఏళ్లు మంత్రిగా చాలా మంచి సేవలు అందించారు. ఒక గొప్ప మార్పులు వైద్య ఆరోగ్య శాఖలో తీసుకొచ్చి తనదైన ముద్ర వేసుకున్న ఘనత లక్ష్మారెడ్డి గారికి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే నేను కొత్తగా వైద్య మంత్రి అయినాక ఏ రివ్యూ చేసినా మా రమేష్ రెడ్డి గారు మా శ్రీనివాస్ గారు ఏ ముచ్చట వచ్చినా సార్ లక్ష్మారెడ్డి గారు ఉండగా ఇది పనిచేసిండ్రు, లక్ష్మారెడ్డి గారు ఉండగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఎప్పుడూ లక్ష్మారెడ్డి గారి పేరు వస్తుంటది మా దగ్గర. వారు నిజంగా తెలంగాణ రాకముందు ఐసీయూలు అనేది ఉండకపోవు. మహబూబ్నగర్ జిల్లాలో అసలు ఐసీయూయే లేదు, మహబూబ్నగర్ జిల్లాలో డయాలసిస్ సెంటరే లేదు, హైదరాబాద్ తప్పితే తెలంగాణలో ఎక్కడ ఉండకపోవు. కానీ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో లక్ష్మారెడ్డి గారు స్వయంగా ఒక డాక్టర్గా ఉండి చాలా మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 40 డయాలసిస్ యూనిట్లు వచ్చినాయంటే, ఐసీయూ కేంద్రాలు తాలూకా స్థాయిలో వచ్చినాయంటే కేసీఆర్ కిట్ లాంటి అద్భుతమైన కార్యక్రమం కానీ, అదేవిధంగా కంటి వెలుగులు కార్యక్రమం కానీ, పార్థివ వాహనం కానీ, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలా మంచి పనిచేసి వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ రాష్ట్రంలో వారు చాలా మంచి పనిచేసి ఒక శాశ్వతమైన స్థానాన్ని ఈ శాఖలో సంపాదించుకున్నారు. మరి అదేవిధంగా ఈరోజు ఒక విషయం మనం కూడా గమనించాలి. చాలా మంది మంత్రులు ఉన్నారు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ చాలా ఏళ్లు పనిచేసింది మహబూబ్నగర్ జిల్లాలో. బీజేపీ నుంచి కూడా ఎంపీలు ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా మహబూబ్నగర్లో ప్రచారానికి వచ్చిపోయింది. కానీ ఏమన్నా జరిగిందా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. వలసల జిల్లాగా పేరు తెచ్చింది. కాంగ్రెస్ పాలనలో, తెలుగుదేశం పాలనలో మహబూబ్నగర్ జిల్లా అంటే వలసల జిల్లా. కూలీలు ఉంటారు, భారతదేశం అంతా పేరుగాంచింది. వాళ్ళ పుణ్యమాని ఏంటంటే మహబూబ్నగర్ వాళ్ళు అంటే పాలమూరు జిల్లా అంటే వలస జీవులు. ఇగో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఘనత. మనకు ఏమి ఇయలే. ఇలా కేసీఆర్ గారి హయాంలోనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కల్వకుర్తి నీళ్లు జడ్చెర్ల నియోజకవర్గం దాకా తెచ్చినాం, కల్వకుర్తి దాకా తీసుకుపోయినాం. నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ పూర్తి చేసి ఇలా మహబూబ్నగర్ జిల్లాలో బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వగలిగినాం మనం. పాలమూరు ఎత్తిపోతల పథకం యుద్ధ ప్రాతిపదికన ఇలా పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇటు సాగునీటి రంగంలో చెక్ డ్యాములు కానీ, మిషన్ కాకతీయలో చెరువులు కానీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ యుద్ధ ప్రాతిపదికన చేసిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అంటే అన్ని రంగాల్లో ఇవాళ వైద్యంలో మీరు గమనిస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ ఉండేనా? ఒక్కటి కూడా లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ అంటే 500 కోట్లు. ఒక్కొక్క మెడికల్ కాలేజీ మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ 450 కోట్లతోని లక్ష్మారెడ్డి గారు 9 నెలల్లో అనుమతి తెచ్చినారు. ఇలా వనపర్తిలో 510 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కడుతున్నాం. నాగర్ కర్నూల్లో 510 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కడుతున్నాం. ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే బీజేపీ ప్రభుత్వం దేశంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చినారు. కానీ మన తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వలే. మొండి చేయి చూపించింది. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ఎందుకు ఇవ్వలే తెలంగాణకు? వాళ్ళు ఇవ్వకపోయినా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు 17 మెడికల్ కాలేజీలు ఇవాళ తెలంగాణలో మనం సాధించుకున్నాం. కేంద్రం నుంచి ఒక్కటి కూడా రాలే. ఇవాళ 8 కొత్త మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించబోతా ఉన్నాం. అంటే మీరు ఆలోచించండి, 1 మెడికల్ కాలేజీల కోసమే మహబూబ్నగర్ జిల్లాకు మంజూరు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్. మొన్ననే మా శ్రీనివాస్ గౌడ్ అన్న మహబూబ్నగర్లో కొత్త ఆసుపత్రి కట్టాలని పట్టుబట్టిండు. ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని నన్ను పిలిపించిండు. మాకు ఇప్పుడు ఉన్న బిల్డింగ్ అంతా పాతబడిపోయింది 900 పడకల అధునాతన ఆసుపత్రి కావాలి మాకు మా మహబూబ్ నగర్ లో అని చెప్పి మా శ్రీనివాస్ గౌడ్ అన్న ఘోరంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది బహుశా ఒక నెల లోపలనే 200 కోట్ల రూపాయలతోని మహబూబ్ నగర్ లో 900 పడకల ఆసుపత్రికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన చేయించబోతా ఉన్నాం అంటే ఆల్మోస్ట్ గాంధీ ఆసుపత్రి ఎట్లుంటదో ఉస్మానియా ఆసుపత్రి ఎట్లుంటదో అటువంటి ఆసుపత్రి మన మహబూబ్ నగర్ లో 900 పడకల ఆసుపత్రిని కూడా తేబోతా ఉన్నాం అంటే ఇట్లా వైద్య రంగంలో చాలా మార్పు తెచ్చినాం మరి అదే బీజేపీ నాయకులు మాటలు కోటలు దాటుతున్న ఈ జిల్లాలో కూడా చాలా మంది ఉన్నారు ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీ తెలంగాణకి ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా మీకు ఎక్కడిది మీ నైతికత ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా ఇది గుంజుతా ఉంది గొంతును మైక్ మీకు నైతికత ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా మరి 157 కాలేజీలు ఇచ్చింది కదా ఎందుకు తెలంగాణకు ఒక్కటి ఇవ్వలే ఇవో ఇంత మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంనే నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ నీతి ఆయోగ్ మొన్ననే దేశంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు మీద వాళ్ళొక నివేదిక ఇచ్చింది ఏ రాష్ట్రం ఎట్లా పనిచేస్తుంది ఏ రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇస్తే దాంట్లో తెలంగాణ 3వ స్థానంలో ఉన్న దేశంలో 3వ స్థానంలో ఉన్నాం మనం టాప్ 3లో ఉన్నాం మనకంటే ముందు కేరళ తమిళనాడు మనం 3వ స్థానంలో ఉన్నాం ఒకప్పుడు ఎక్కడో ఉండే 7 ఏళ్లలో లక్ష్మారెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషితోని 3వ స్థానానికి వచ్చినాం మరి లాస్ట్ ఎవరో తెలుసా మీకు లాస్ట్ ఉన్న స్టేట్ ఏంటిది ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ గ్రోత్ అంటారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఉత్తరప్రదేశ్ నుంచే ఎంపీ యోగి గారు ముఖ్యమంత్రి గారు ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నాడు ఇక బీజేపీ పరిపాలన సూపర్ అంటారు వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలే ఇక దానికి ఇక చెప్పుడే కొట్టేదే కొడుతుంటారు మరి విషయం ఏంది లాస్ట్ ఉత్తరప్రదేశ్ వైద్యంలో ప్రజలకు సేవలు అందించడంలో చిట్ట చివరి స్థానం ఎవరిదంటే బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశే లాస్ట్ మన తెలంగాణ టాప్ 3లో ఉన్నది ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ కావాలి ఇది మనం చెప్తున్నామా మీ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రధానమంత్రి గారి కింద పనిచేసే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది అంటే మీ పరిపాలన ఎట్లుంది మా పరిపాలన ఎట్లుంది ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి వాళ్ళు చిట్ట చివరి స్థానం ఉత్తరప్రదేశ్ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు యూపీలో డబుల్ ఇంజన్ గ్రోత్ ఢిల్లీలో ఒకటే గవర్నమెంట్ రాష్ట్రంలో ఒకటే గవర్నమెంట్ 2 చోట్ల ఒకటి ఉంటే బాగా అభివృద్ధి జరుగుతుందట బాగా అంటే ఏంటంటే లాస్ట్ ఇది మీరు చేసిన అభివృద్ధి ఇవాళ మనం గమనించాలి ఎన్ని మార్పులు రావాలనో తెలంగాణ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చినాయి నిన్న ఇంకో గొప్ప నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారి కేబినెట్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం ఇంకో మాట చెప్పిన ముఖ్యమంత్రి గారు మనోళ్ళందరూ ఎల్కేజీ యూకేజీ అని ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తుంటారు అంతేనా ఈ గవర్నమెంట్ స్కూళ్ళనేమో ఎల్కేజీ లేదు యూకేజీ లేదు ఈ ఒక్కసారి ప్రైవేట్కి పోతే అటే పోతున్నాడు మళ్ళా గవర్నమెంట్లకు వస్తలేరు మరి మనం అంగన్వాడీ తప్పితే 1వ తరగతి ఉన్నది గవర్నమెంట్ స్కూల్లో రాబోయే రోజుల్లో ఎల్కేజీ యూకేజీలను కూడా ప్రభుత్వ రంగంలో ఏదో ఒక పద్ధతిలో స్టార్ట్ చేసి ఇంగ్లీష్ మీడియంలో అంగన్వాడీ స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకు చదువు చెప్పే కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నాం అంటే పేదలకు నాణ్యమైన విద్య రావాలి అన్నది మన ప్రభుత్వ ఉద్దేశం ఇవాళ ఇంత మంచి హాస్పిటల్ ఎట్లొచ్చిందో స్కూళ్ళను కూడా అట్లా చేయబోతా ఉన్నాం రాబోయే రోజుల్లో